ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండ్రాజవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండ్రాజవరం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ సరిగా అమలు చేయలేదండి. మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు కానీ మళ్ళీ ఎవ్వరూ పట్టించుకోలేదు. సంక్షేమ పథకాలు వారి వర్గానికి తప్ప ఇంకెవ్వరికీ చేయలేదని చెప్తున్నారు. ఎక్కువ అంటే ఇంకేం చెప్తున్నారు అంటే డ్రైన్లు కానీ మంచినీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? మంచినీటి పరిస్థితి ఈ గ్రామం అనే కదండి, చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా లేదు. ఈ రోజున చూసుకుంటే అవి తాగడానికి కూడా పనికి రాకుండా మురికిని ఇవాళ పట్టుకుంటే అవి 3 రోజులకు కానీ తాగలేని పరిస్థితి. ఇక్కడ సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం, అధికార ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఇక్కడ పట్టించుకోవాల్సిన అధికార పక్షమేమో వారి కొన్ని వర్గాలకే అందితే చాలు, ఒక వర్గానికి అందితే చాలు, నా కూడా తిరిగే నా మాకు ఓట్ బ్యాంకుగా ఉండే వర్గాలు బాగుపడితే చాలు అని అధికార పక్షం అనుకుంటుంది. అదే ప్రతిపక్షమేమో ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం రోడ్లు పట్టుకు తిరుగుతాయి. ఈరోజు రౌడీజం చలాయిస్తుంది. ఎలా అయితే మొన్న వైజాగ్లో చూసుకున్నా ఒక నిండు గర్భిణీని ప్రచారానికి రాలేదని వారు చితక్కొట్టిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏ అధికారం లేకుండానే ఈరోజు అధికార పార్టీ వాళ్ళ ఆగడాలు వాళ్ళు చలాయిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం రోడ్లు పట్టు తిరుగుతా, ఈరోజు ఎవరైనా అడుగుతుంటే వారి మీద రౌడీజం చలాయిస్తున్నారు. వారు అధికారంలోకి రాకుండానే ఇలా రౌడీజం చలాయిస్తుంటే అధికారం వచ్చాక మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎక్కడో కడపలో ఉన్న రౌడీజాన్ని తీసుకొచ్చి అమరావతిలోను విజయవాడలోను పెడతారు. మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మనం చదువుకునే పిల్లల్ని వాళ్ళు రౌడీలుగా తయారు చేసినా ఆశ్చర్యం లేదు. ఒక్కసారి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తేనే ఈసారి మన భవిష్యత్తు బాగుంటుంది. మన కోసం అన్ని వదులుకుని ఒక నాయకుడు వచ్చినప్పుడు మనం ఆయన వెనకాల సపోర్ట్గా ఉండాలి. కానీ మనం ఈసారి అటువంటి నాయకుడిని రాష్ట్రానికి మనం తీసుకురాలేకపోతే మనం ఇంక అనవసరం అండి. ఈరోజు జనసేన అధికారంలోకి రావాలంటే ఇక్కడ నన్ను మీ నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను రమ్యశ్రీ మురళీకృష్ణ అనే నాకు, అలాగే మన రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గారైన డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారికి మీ అమూల్యమైన ఓటుని, రెండు ఓట్లను కూడా గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. Please subscribe New Waves.